మేడిగడ్డ బాట పట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత 10:15 సభకు వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డకు బయలుదేరుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సులో మేడిగడ్డకు బయలుదేరి వెళ్తారు. 3:30 మేడిగడ్డకు చేరుకుంటారు. బ్రిడ్జ్ కుంగిన పిల్లర్స్ను పరిశీలిస్తారు. అక్కడ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ ఎలా కుంగింది, విజిలెన్స్ నివేదిక ఏం చెబుతోంది అనే అంశాలపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం రేవంత్, ఉత్తమ్ మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార ప్రతిపక్షాలు ఒకరినొకరు ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తున్నారని బీఆర్ఎస్ అంటుంటే 100 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయంటూ కాంగ్రెస్ కౌంటరిస్తోంది.